ఛానల్ భవానీ ట్రాక్టర్ బ్లాగ్స్. నేను మీ భవానీని. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి అయితే మన పవర్ ట్రాక్టర్ ట్రాక్టర్తో మన సొంత చేలు అనేది పత్తి సాగులో అయితే తోలడం అయితే జరుగుతుంది. చూడండి, చూపిస్తుంది ఎలా తోలుతున్నాం అనేది కనిపిస్తుంది కదా. మనకు వచ్చేసి ఈ 11 కాళ్ళ గొర్రె ఉంటుంది కదా, 11 కాళ్ళ గొర్రె అడ్డనే మనం అయితే పత్తి సాగులు తోలడానికి అయితే బిగించాం. అంటే మంద కాదు, మన అన్న వాళ్ళది రామచంద్రపురం. అయితే మన సొంత చేను ఒక 2 ఎకరాలు ఉండే బడికి అడిగించాను. అది మనకు వచ్చేసి ఎడ్లరక అనేది నడవదు, అందువల్ల మనం అయితే ట్రాక్టర్ అనేది తోలదామని అయితే మేమైతే అడ్డ అయితే సొంతంగా తీసుకొచ్చాము. ఇల్లు అడిగి మంద ఏముందని తోలదామని తీసుకొచ్చి ఈరోజు అయితే తోలుతున్నాము. చూడండి చూడండి ఎలా ఉందో. అది మనకి ఇది వచ్చేసి సాలు, మళ్ళీ సాలు, మళ్ళీ సాలు. అలాగే ఇప్పుడు మనకి బండి అనేది ఇలా ఇప్పుడు వెళ్ళింది కదా, బండి వచ్చేసి ఇప్పుడు 3 సార్లు వేసుకొని వెళ్ళింది కదా. మనకి రిటర్న్ వచ్చేసాడు, రిటర్న్ మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు మనకి ఈ సాల్లో వచ్చి ఈ దరంపడ సాల్లో వచ్చేసి మళ్ళీ ఒక కాల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సాల్లో వచ్చేసి మనకి మళ్ళీ దరంపడ సాల్లో కాల్ అనేది రావడంతో మళ్ళీ వచ్చే 2 సాల్లు అనేది కూడా తిన్నంగా మనకి ఈ సాల్ తిన్నంగానే వస్తాయి. అప్పుడనే మనకి సాల్ అనేది వంకర బాగు కనిపిస్తుంది కదా, రాయి అనేది ఎలా ఉందో. మన ఇదంతా వచ్చేసి అడింపొలం అయ్యేపడికి రాయి అనేది బాగా ఉంది. అందువల్ల మనకి ట్రాక్టర్ అనేది మనకి అక్కడ దాకా అయితే కొంచెం 1.5 ఎకరం సుమారు అయితే రాయలేదు, 1.5 ఎకరం సుమారు అనేది బాగా రాయి అయితే తేలింది. ఎప్పటికప్పుడు రాయి అనేది క్లియర్ చేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం రాయి అనేది వస్తూనే ఉంది. అందువల్ల ఈరోజు అయితే అందుకో ఎప్పుడు అరకతోనే తోల్చేవాళ్ళం, అరకతో అంతకంటే రాళ్ళు ఉండే కాదు. ఈ సంవత్సరం బాగా రాళ్ళు ఉండటంతో మనమైతే టాటర్ వచ్చేది తోలుతున్నాము. ఇప్పుడు ఇదంతా తోలాము, సాల్ తోలే. మళ్ళీ ఇవి మనకి దీనికి వచ్చేసి ఎరవాళ్ళు, అంటే చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అంటారు కదా. ఇప్పుడు ఇట్ట నిలువు తోలేగా మళ్ళీ ఇప్పుడు అడ్డం అయితే తోలాలి. ఈ నిలువు అనేది అయిపోయాక మళ్ళీ అడ్డం అనేది తోలాలి. అడ్డం అనేది తోలితే మనకి చుట్టూ 2 పక్కల చిన్నోళ్ళు పెద్దోళ్ళు తోలినట్టు అయితే ఉంటుంది. 2 అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటే మనకి అడ్డం తోలేటప్పుడు వచ్చేసి 30 అంగుళాలు వచ్చేసింది. మనకి నిలువు వచ్చేసి 42 అంగుళాలు మేము పెట్టేది. అంటే మనం ట్రాక్టర్ పై పాటు చేస్తాం కాబట్టి 42 అంగుళాలు అయితే పెట్టుకుంటున్నాము. అదే మనకి ఎడ్ల పై పాటు ఉంటుంది కదా, ఎడ్లతో చేసేది. ఎడ్ల పై పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎడ్ల పై పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు 40 అంగుళాల అచ్చు అయితే పెట్టించుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు ట్రాక్టర్ పై పాటు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 42 అంగుళాలు అయితే పెట్టుకుంటున్నాము. మనకి ఇప్పుడు అడ్డంతో చేసి మనకి 30 అంగుళాలు అయితే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు 2 ట్రాక్టర్తో చేయాలనుకుంటున్నాం కాబట్టి అడ్డం కూడా వచ్చేసి మేమైతే 40 అంగుళాలు అయితే తోలదాం అనుకుంటున్నాం. మరి నిలువ అనేది తోలడం అయిపోయాక మరి ఇప్పుడు అనుకో ఏమంటాడో వినాలి అన్నయ్య. నిలువు తోలడం అయిపోయాక మన అడ్డం కూడా 40 అంగుళాలు తోలదాం అంటాడో లేదా మరి 30 అంగుళాలు జరుపుదాం అంటాడో ఏమంటాడో చూసి దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వాలి. లేనిది మనకి రాయడం బండి కూడా బండే జరిగిపోతుంది. అదే ఎడ్లరక వచ్చేసి ఎడ్ల అచ్చు ఉంటుంది కదా, అచ్చడ్డ ఎడ్ల అచ్చడ్డ అయితే పగిలిపోద్ది చెక్క కాబట్టి. అది గట్టిగా రాళ్ళు అనేది తగిలితే ఊహనే పగిలిపోతాయి. మనకి బండే అటు ఇటు జరిగిపోతుంది కనిపిస్తుంది కదా. అంటే మనం అయితే బిగిలేదు బండికి పచ్చ పత్తి అడ్డ అనేది మనకి. అంటే మనం మా ఊళ్ళో తోలతలే కానీ పని మన పక్క ఊళ్ళో అయితే బాగా తోలుతున్నారు ట్రాక్టర్ వచ్చేసి. మన ఊళ్ళో ఎక్కువ వచ్చేసి ఎడ్లే ఉన్నాయి మా ఊళ్ళో, అందువల్ల ఎడ్ల అనే అరక అయితే తోలతలేదు. మేమైతే బిగిలేదు, బిగి 11 కాళ్ళ అడ్డ అనేది లేదు మనకి. లేదంటే బిగించేవాళ్ళం మన సొంతాలలోనే తోలుకోవడానికి ఉండదని అనిపిస్తుంది కదా. కరెక్ట్గా వచ్చేసి మనకి ఇప్పుడు ఈ దరంపడి సాళ్ళు ఈ కాలు వెళ్ళడం వల్ల మనకి మిగతా 2 సాళ్ళు కూడా కరెక్ట్గా వేస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇటు వెళ్ళిపోయాక మళ్ళీ అవతల తిరిగి వచ్చేసేటప్పుడు మనకి ఆ సాల్ అనేది కాల్ అవుట్ అనేది వస్తుంది. పక్కన 2 సార్లు తిన్నాక అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ నాకు కొత్తగా చూస్తున్నాడు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి మన ఛానల్ అనేది ఓపెన్ చేసి కంటెంట్ ఎలా ఉందో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇంకెవరికన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ అయితే పెట్టచ్చు. కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం క్లారిటీగా అనేది కామెంట్ పెట్టండి. కొంతమంది కామెంట్ అనేది చేసి అసలు ఏం కామెంట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, మనకు అలాంటి వాటికి రిప్లై ఇవ్వలేదు అన్న చాలామంది అడుగుతున్నారు. మనకి మీరు పెట్టే కామెంట్ అనేది కొంచెం క్లారిటీగా ఉంటే నేను అనేది రిప్లై ఇవ్వడానికి అయితే బాగుంటుంది. మీరు పెట్టే కామెంట్ అసలు ఏం అర్థం అనేది కావడం లేదు. అందువల్ల కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏం పెడుతున్నారో ఆలోచించుకొని మాత్రం పెట్టండి.
నేనైతే కంపల్సరిగా మీరు క్లారిటీగా కామెంట్ అనేది పెడితే నేనైతే కంపల్సరిగా మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకి అడ్డకు వచ్చేసి ఇప్పుడు ఎదర పక్క కాళ్ళు ఏమి లేవు కదా, అయితే దీనికి కూడా ఎదర పక్క వచ్చేసి ఇల్లు గుంటకం లేడని బిగించారు యాకబారు. మనకి మధ్యలో టైర్లు అచ్చులు కనిపిస్తున్నాయి కదా, దీంట్లో టైర్ అచ్చు దీంట్లో నుంచి కొంచెం లేదు, దీంట్లో కనిపిస్తుంది కదా టైర్ అచ్చు. ఆ టైర్ అచ్చులు అనేది లేకుండా వీళ్ళు అనేది ఈ అడ్డ బిగించుకున్న వాళ్ళు ఇది అనేది బిగించుకున్నారు ఎదర గుంటక. కాకపోతే మనం ఏంటంటే ఈ రాళ్ళు అంటే మట్టి పిల్లలు ఎక్కువ ఉండటంతో మనం అనేది ఆ గుంటక అనేది తీసేసి మామూలు డైరెక్ట్గా కాళ్ళు వెనక కాళ్ళతోనే తోలుతాం సాలు కాళ్ళతో. అందువల్ల మనకైతే ఇట్లా లేదు, అంతకుముందు నేను రాకముందు మా నాన్న వచ్చి తోలాడు ఒక అరెకరం మందం అయితే తోలాడు గుంటక తీయకుండా. గుంటక తీయిపోయేపటికి సాలు అనేది అసలు ఏం అర్థం కావట్లేదు, పిల్లలు ఉండేపటికి లేచి మనకి ఎదర గుంటక బిగించిన కాళ్ళు ఉండే కదా, ఆ కాళ్ళు మట్టి అనేది పైకి లేచి రావడం, ఆ కాళ్ళు వచ్చేసి సాలు వాడతాం. అలా ఉండేపాటికి మనకు అసలు అచ్చు అనేది ఏం సాల్ అనేది క్లారిటీగా కనపడలేదు. అందుకనే మళ్ళీ నేను మన కొబోటా ట్రాక్టర్తో రోడగట్ అనేది తగిలించుకొచ్చి మళ్ళీ ఆ తోలిన అరెకరం మందం మళ్ళీ చెడగొట్టి మళ్ళీ ఆ దగ్గర నుంచి అయితే సాయి సాల్ అనేది తిన్నంగా వేసుకొని తోలుతున్నాము. మనకి ఆ పై వచ్చేసి ఆ పై బిట్టు పెట్టి కొంచెం రాళ్ళు అనేది తగులుతాయి. ఈ మధ్య చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఉన్నది కొంచెం భూమిలో రాళ్ళు ఉంటాయి, ఇవి వచ్చేసి అన్నీ పై రాళ్ళు ఇహ. ఫ్రెండ్స్ మన ఈ సాల అడ్డ అనేది మన కుబోటా ట్రాక్టర్కి తగిలిద్దాం అనుకున్నాం, కానీ మన కుబోటాకు వచ్చేసి సైడ్ చైన్లు అనేది బాక్సులు కాదు గొలుసులు అయ్యేపాటికి మనకి అడ్డ అనేది తిన్నగా నడవద్దని మనం అయితే ఈ బండి పవర్ ట్రాక్ అయితే తగిలించాము. లేదంటే మనకి సాళ్ళు తోలడానికి కానీ పైపు చేయడం కానీ కుబోటా ట్రాక్టర్ బాగా సింపుల్గా అయితే ఉంటుంది. బండి బరువు తక్కువ కాబట్టి లైట్ వెయిట్గా బాగుంటుంది వర్క్లకి. మనకి ఇది వచ్చేసి అంతవరకు బెట్టప్ అనేది తెలుసు కదా మీకు, మళ్ళీ పెద్ద కొత్తగా చెప్పే అవసరం లేదు. ప్లవ్వులకి కల్టివేటర్ బాగా ప్లవ్వులకి కల్టివేటర్కి బాగా ఉంటుంది రోటావేటర్ కార్లకి. మనకి ఇంకొక ఈ కొంచెం అయితే ఉంది, ఈ కొంచెం వచ్చేసి నెల్లు తోలేస్తే అడ్డం అనేది తోలేసి ఇత్తనాలు అనేది పెట్టాలి. మనకి మొటావాలు కూడా ఇక్కడే ఉన్నారు అనిపిస్తున్నా కదా, అవతల చేలు వచ్చేసి అవతల చేలు ఇత్తనాలు పెడుతున్నారు. ఇప్పుడు అది అయిపోతే మందే అవతల వచ్చేసి 5 ఎకరాల బిట్ అది, ఇలా బిట్ అనేది అయిపోతే మన దాంట్లోనే పిత్రాలు అనేది పెట్టాలి. ఇప్పుడు మనకి నిలువు తోలడం అయిపోయిన తర్వాత అడ్డం అనేది తోలేస్తే మనకి ఈరోజు అంటే వర్షాలు అసలు బాగా ఇప్పుడు చూడండి చూపిస్తాం మీకు మేము వేసిన దుక్కులు ఎలా ఉన్నాయో. మేము వేసిన దుక్కులు వచ్చేసి ఇక్కడ అసలు వర్షాలు అనేవి లేవు మాకు, అసలు వర్షాలు అనేవి లేకుండా ప్లవ్వులు అనేవి వేసి కల్టివేటర్లు అనేది కనిపిస్తుంది కదా. మనకి ఇది తక్కువ పెళ్ళ అంటే ఇది మా పెద్దనాన్న వాళ్ళు ఇది ఎప్పుడు అంత పెళ్ళరగలేదు. మన చేను వచ్చేసి దాదాపు ఒక 10-15 కేజీలు పెళ్ళలు వేసి ఉంటుంది, అంత పెద్ద పెళ్ళలు వేసినాయి. అంత పెద్ద పెళ్ళలు కూడా వర్షం అనేది పడలేదు, ఆ పెళ్ళలు వేసాము మేము దుక్కు వేయడానికి కూడా. అంతంత పిల్లలను కూడా మేము డైరెక్ట్గా ఒకసాలు కల్టివేటర్ గొర్రె అయితే తోలాను, ఒకసాలు గొర్రె తోలేసి సాలు ఎరవల రోటావేటర్ అనేది కొట్టేసా. సాలు ఎరవల రోటావేటర్ కొట్టిన తర్వాత మనకి చేను అయితే ఇలా ఉంది. అసలు రోటావేటర్ కొట్టక అసలు వర్షాలు అనేది బాగా ఇయ్యడం అనుకున్న దానికన్నా బాగా అసలు ఏం లేదు. వర్షాలు ట్యాప్ రోజుకొక చిన్న జల్లు రావడం బాగా మొబ్బు అనేది బాగా పడుతుంది. అసలు వర్షం గట్టిగా కురిసేటట్టు మొబ్బు అనేది పడుతుంది, కానీ చిన్న జల్లు అనేది పడుతుంది, వర్షం అనేది అసలు ఏం లేదు మనకు. అసలు అందువల్ల ఏడు దుక్కులు అనేది కూడా తడి దుక్కులే లేవు మనకు అసలు. ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చిన్న ట్విస్ట్ అనేది తగిలింది, అడ్డం కూడా పెద్దవాళ్ళు వాళ్ళు అనుకున్నాం, కానీ మా అమ్మ అయితే పెద్దవాళ్ళు వద్దు చిన్నవాళ్ళు వాళ్ళు అనుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక పని, మళ్ళీ ఇప్పుడు విత్తనాలు అనేది ఈరోజు ఆగిపోయినాయి, మళ్ళీ రేపు అనేది పొద్దున్నే మనం అరకతో అనేది చిన్నోళ్ళు తోలిచ్చు అడ్డం చిన్నోళ్ళు తోలించుకొని మళ్ళీ రేపు పొద్దున్నే విత్తనాలు అయితే పెట్టించుకోవాలి. కానీ రాదు
మరి ఈ రాళ్ళల్లో చిన్నవాళ్ళు నడిచిద్దో నడదో నాకైతే డౌటే. నేనైతే పెద్దోళ్ళు పెడదాం అనుకున్నా, మా అమ్మోళ్ళేమో పెద్దోళ్ళు వద్దు చిన్నోళ్ళు పెడదాం పైరు అనేది అవుదంటున్నారు. మీ సైడ్ వచ్చేసి పత్తి అనేది ఏ విధంగా పెడతారో నాకు కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే మేము పెడతాము. అసలు అయితే నేను సాల్ పత్తి అనేది పెట్టాను. సాల్ పత్తి అనేది పెడితే కొంచెం మా ఈ చైన్ వచ్చేసి గడ్డి ఎక్కువ, అందువల్ల గడ్డికి అనేది తడిసి 27 పాదులు పత్తి అయితే పెడుతున్నాము. ఫ్రెండ్స్ మరి ఇక వీడియో అనేది బాగా లాగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మీకేమన్నా కామెంట్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాడు మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, మరి బాయ్ ఇక.